తెలంగాణపై కక్ష కట్టిన బీజేపీ సర్కారు మరో కుట్రకు తెరలేపింది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణకు రాకుండా చేసిన కేంద్రం ఇప్పుడు కాజీపేటలో ఉన్నదాన్ని ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడి క్రూ లింక్ కంట్రోల్ లాబీని కూడా మరో చోటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ పౌరుషగడ్డ ఓరుగల్లు మరో పోరుకు సిద్ధమవుతోంది. కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తుంది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ దక్కకుండా చేసేందుకు కుట్రలు పన్నుతుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు కాజీపేట జంక్షన్కు ఉండటంతో ఆ ప్రాధాన్యతను మెల్లమెల్లగా తగ్గిస్తుంది. కాజీపేటకు కొత్త హోదాలు, కోచ్ ఫ్యాక్టరీ మాట దేవుడిరుగు. ఇక్కడ ఉన్న వాటిని కూడా ఇతర ప్రాంతాలకు ఒక్కొక్కటిగా తరలించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే కాజీపేటలోని క్రూ లింక్ కంట్రోల్ లాబీని వేరే ప్రాంతానికి తరలించేందుకు చకచక చర్యలు తీసుకుంటుంది. కాజీపేటలో ఉన్న ప్రాముఖ్యమైన వాటిని అన్నింటినీ వేరే చోటికి తరలిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తరన్నది బీజేపీ కుయుక్తి. ఉత్తర భారతావనికి దక్షిణాదికి మధ్య వారధిగా కాజీపేట జంక్షన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జంక్షన్ కు డివిజన్ హోదా కల్పించాలని, కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని 4 దశాబ్దాల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ వీటిని ఏనాడూ పట్టించుకోలేదు. పైగా కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూరుకు తరలించింది కేంద్రం. తాజాగా కాజీపేటలోని కీలకమైన క్రూలింక్ కంట్రోల్ ల్యాబీని కూడా మరో ప్రాంతానికి మార్చే కుట్రలకు తెరలేపింది. కాజీపేట జంక్షన్ లో లోక పైలట్లు, అసిస్టెంట్ లోక పైలట్లకు అత్యంత కీలకమైన క్రూలింక్ కంట్రోల్ ల్యాబీని విజయవాడకు తరలించే చర్యలు చేపట్టింది. ఇప్పటికే 4 ఎక్స్ప్రెస్ రైళ్ల క్రూలింక్ ను విజయవాడకు అనుసంధానం చేస్తూ కార్యాచరణ సిద్ధం చేశారు. వాటిలో రాజధాని, తమిళనాడు, కేరళ ఎక్స్ప్రెస్, జీటీ ఎక్స్ప్రెస్ రైళ్ల క్రూలింక్ ను విజయవాడకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైలు నడిపే లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్ డ్యూటీ చార్ట్ నిర్ణయించే కంట్రోల్ బోర్డునే క్రూలింక్ లాబీగా పిలుస్తారు. సికింద్రాబాద్ తర్వాత క్రూ లాబీ కంట్రోల్ బోర్డు కేవలం కాజీపేట జంక్షన్ లోనే ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇతర రైళ్ల డ్యూటీ చార్ట్ అక్కడి నుంచే ఫాలో కావచ్చు. కాజీపేట జంక్షన్ పరిధిలోని లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్ క్రూ లింక్ ద్వారా విధుల్లోకి హాజరవుతుంటారు. రాష్ట్రానికి చెందిన వారికి ఇక్కడ విధులు మారడానికి సులువుగా ఉంటుంది. అయితే కాజీపేట నుంచి ప్రస్తుతం 4 ఎక్స్ప్రెస్ రైళ్ల లింకును విజయవాడ డ్రైవర్ల లాబీకి లింకు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రానికి చెందిన రైల్వే సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని రైల్వే ఉద్యోగుల జేఏసీ బగ్గుమంటుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అర్హతలు కోల్పోయేలా చేసే కుట్రలో భాగంగానే ఇక్కడి నుండి క్రూలింక్ కంట్రోల్ ల్యాబీని తరలిస్తున్నారు. ఇకపై కేంద్రంపై ఉద్యమించక తప్పదని రైల్వే ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ హెచ్చరిస్తున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ నిర్వీర్యం చేయడానికి కొంతమంది కుట్రపోని కాజీపేటకు డివిజన్ గా ఏర్పాటు చేసే రైల్వే సామర్థ్యత ఉందనే భావంతో ఇక్కడ ఉద్యోగస్తులను తగ్గిస్తే డివిజన్ హోదా కోల్పోతుంది, కాజీపేటను డివిజన్ కానివ్వకుండా చూడాలన్న ఆలోచనతో కుట్రబన్ని కాజీపేటలో ఉన్న రైల్వే డ్రైవర్లు, అసిస్టెంట్ డ్రైవర్లకు సంబంధించిన క్రూ లింక్లను విజయవాడకు ఆగమేఘాల మీద తరలించడాన్ని తెలంగాణ రైల్వే జేఏసీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. క్రూ లింక్ ల్యాబీని తరలించేందుకు కేంద్రం 2007 నుంచి కుట్రలకు తరలిపింది. గతంలో కూడా 2007లో ఒకసారి, 2011లో మరోసారి క్రూ లింక్ తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ స్థానిక రైల్వే ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో తిరుగుబాటు మొదలైంది. లోకో, అసిస్టెంట్ లోకో పైలట్లు నిర్విరామంగా పోరాటాలు చేశారు. దీంతో రైల్వే అధికారులు వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు హుజరాబాద్లో బీజేపీ గెలుపుతో మళ్లీ కార్యాచరణ మొదలైంది. ఇదంతా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో కాజీపేటకున్న ప్రాధాన్యతను తగ్గించే కుట్రలో భాగమేనని రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వరుమల శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. కాజీపేటలో ఉన్న క్రూ లింక్లను ఇంతకుముందు 2007లో ఇదే రకంగా తరలించి కుట్రపూరితంగా ఆ రోజు ఆఫీసర్లందరూ కుట్రపూరితంగా ఆ విజయవాడకు తరలించారు. అదే పద్ధతిలో మళ్ళీ ఈరోజు కూడా ఏమి చేయలేరని ఒక నిరంకుశ ఆలోచనతోటి కూడా ఈరోజు మళ్ళీ 4 లింక్లను మళ్ళీ విజయవాడకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏంటంటే 450 కిలోమీటర్లు ఒకే ఒక డ్రైవర్, ఒక అసిస్టెంట్ కంటిన్యూగా పనిచేయాలంటే చాలా కష్టతరమైన విషయం. అది దానికి తోడు సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. ఈ రకంగా వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కుట్రపూరితంగా చేసిన చర్య. కేంద్ర ప్రభుత్వం కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఓరుగల్లు వాసులు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ తో పాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేవలం కోచ్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఒక్కొక్కటి తరలిస్తున్నారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. క్రూలింక్ కంట్రోల్ లాబీ తరలింపు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, అఖిలపక్షం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆనాటి ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఆకాంక్షతో ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటది. అదే విధంగా ఇది సమస్యలు ఏదో ఒక పార్టీ చేస్తుంది, ఒక సంఘం చేస్తుంది, ఒక మద్దూరు యూనియన్ చేస్తుందని సంఘాలు వ్యతిరేకించడం, సంఘాలు చేస్తుందని ఓబీసీ వ్యతిరేకించడం, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా కాదు. ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే అన్ని పార్టీలు ఉన్నాం. ఈ సమస్య ప్రజా సమస్య, ఇదేదో రైల్వేకి సంబంధించిన సమస్య కాదు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆకాంక్షించే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ కూడా మీకు అండగా ఉంటారని మీకు సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే పార్టీ తోటి నిమిత్తం లేకుండా మరి అందరం కూడా ఏకమై మీ సమస్య కాదు, ఇది అందరి సమస్యగా భావించుకొని మరి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఉద్యమాలు తెలంగాణ సమస్య వచ్చినప్పుడు మీరందరి సహకారం కూడా ఉండే, మీ అందరి సహకారంతో కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి రైల్వే సమస్యలే కానీ దానికి మేమందరం కూడా కంపల్సరీ అండగా ఉంటాం. కేంద్ర సర్కారు వైఖరి, రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా కాజీపేట వేదికగా మరో పోరాటం పురుడు పోసుకుంటుంది. కాజీపేటలోని క్రూలింక్ కంట్రోల్ ల్యాబీ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని అఖిలపక్ష నాయకులు, ఓరుగల్లు జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.